ఈ రోజు కృష్ణరాజు మన మధ్యన లేకపోవటం చాలా దురదృష్టకరం. 50 సంవత్సరాల స్నేహం మాది. మొట్టమొదట తేనె మనుషులు టెస్ట్ చేసినప్పుడు నాకు కూడా అతను కూడా వచ్చాడు. తర్వాత నేను తేనె మనుషులో ఇంట్రడ్యూస్ అయ్యాను, అతను చిరకా గోరింకలో ఇంట్రడ్యూస్ అయ్యాడు. చిరకా గోరింక తర్వాత నేనంటే నేనే అనే సినిమాలో నాతో పాటు ఫస్ట్ విలన్గా యాక్ట్ చేశాడు. ఆ తర్వాత విలన్గా ఎన్నో సినిమాలు హీరోగాను సెకండ్ హీరోగా అతను నాతో చాలా సినిమాలు చేశాడు. అతను హీరోగా సక్సెస్ అయిన తర్వాత నాతో ఇంద్రభవనం, యుద్ధం, విశ్వనాథ నాయకుడు, తర్వాత ఇలా కొన్ని అడవి సినిమాలు, సినిమాలన్నీ కూడా సక్సెస్ అయినాయి. అతను ఇలా ఎందుకు ఇంత త్వరగా మనల్ని విడిచిపెట్టి వెళ్ళినందుకు చాలా బాధగా ఉంది. కుటుంబానికి, కృష్ణరాజు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం లేవగానే నాకు చాలా బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మా అన్నయ్య రెబెల్ స్టార్ కృష్ణరాజు గారు ఇంకా లేరని చెప్పి నాకు తెలిసింది. చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఆయన ఒక మంచి మనిషి, ఒక మంచి మిత్రుడు, ఒక మంచి ఫిలాసఫర్, నాకు ఒక మంచి అంటే ఎప్పుడు ఏదైనా అడిగినా కూడా దానికి సలహాలు చెప్పడం, మనుషుల కష్టాల గురించి తెలిసిన మనిషి, కష్టాల నుంచి పైకి వచ్చిన మనిషి, ఇండస్ట్రీకి అటు బీజేపీ పార్టీకి అందరికీ చాలా క్లోజ్ అన్నమాట. ఆయన లేరనేది నిజంగా చాలా బాధగా ఉంది. ఆయన ఫ్యామిలీకి నా సంతాపన, ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని ఆ దేవుడిని అడిగి, అదే మాదిరిగా అభిమానులు అందరికీ, ఆయన అభిమానులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ నా సిన్సియర్ కండాలెన్సెస్. థ్యాంక్ యూ అండి. మార్నింగ్ లేవటం ఒక బ్యాడ్ న్యూస్తో, బరువెక్కిన గుండెతో కృష్ణరాజు గారు లేరు అనే విషయం తెలిసి చాలా చాలా బాధేసింది. ఎందుకంటే ఆయన ఎవరిని కలిసినా, ఎప్పుడు కలిసినా చాలా నవ్వుతూ నా మనిషి అన్నట్టే పలకరిస్తారు, నా మనిషి అన్నట్టే వాళ్ళతో బిహేవ్ చేస్తారు, ఎంతో ఆత్మీయంగా ఉంటారు. మేము బంజారాహిల్స్లో ఉన్నప్పుడు మాకు ఆయన మా ఆపోజిట్ ఇంట్లో ఉండేవాడు, అందుకు రెగ్యులర్గా చూసేవాళ్ళం, కలిసేవాళ్ళం. అన్నిటికి మించి ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మా ఫ్యామిలీ మీద ఉండేది, మేమంటే చాలా ఇష్టం. ప్రభాస్ ఫస్ట్ సినిమాకి నేను మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఆయన ప్రత్యేకంగా నన్ను మావాడికి చాలా పెద్ద మ్యూజికల్ ఇవ్వాలి ఆర్పి అని చెప్పడం, అలాగే అది పెద్ద మ్యూజికల్ హిట్ అవ్వడం ఆయన బ్లెస్సింగ్స్ వల్ల. ఇవన్నీ ఆయన అంటే ఆయన పాజిటివ్ యాటిట్యూడ్కి ఒక నిదర్శనం. అట్ ది సేమ్ టైం చాలామందికి తెలీదు, ఆయన ఎంతోమందికి ఎస్పెషలీ ఈ జాండీస్ వచ్చిన వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు. ఆయన చేతితో ఇచ్చిన మెడిసిన్స్తో ఎంతోమంది మళ్ళీ నార్మల్ అయ్యారు. అలాంటి ఒక ఇంకొక కోణం చాలామందికి తెలీదు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నవ్వుతూ పలకరిస్తూ సొంత మనిషిలాగా వాళ్ళతో బిహేవ్ చేస్తూ ఉండే కృష్ణరాజు గారు మళ్ళీ మన మధ్యలో లేరు అనే విషయం, చాలా చాలా బాధ కలిగిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఫ్యామిలీ అంతా స్ట్రాంగ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కృష్ణరాజు గారి మరణం నిజంగా ఆయనకి పరిచయం ఉన్న అందరికీ కూడా చాలా బాధగా ఉంది. అద్భుతమైన లైఫ్ స్టైల్ అయింది, నిజంగా కింగ్లా బ్రతికారు ఆయన. ఆయన లేకపోవటం నిజంగా దురదృష్టకరం. ఆయన కుటుంబ సభ్యులకి అందరికీ
నా స్నేహితుడు ప్రభాస్కి అందరికీ నా బాధను తెలియజేస్తున్నాను. కృష్ణరాజు గారు ఇక లేరు అనే వార్త నన్ను బాగా కలిచివేసింది. ఎర్లీ మార్నింగ్ ఓ ఛానల్ నుంచి ఫోన్ రాగానే చాలా షాక్ అయ్యాను. కృష్ణరాజు గారు అంటే ఇండస్ట్రీలో అందరికీ ఎంతో ఇష్టం, మంచి వ్యక్తిత్వం, మంచి రాజస్వం, అందరితో చాలా మంచిగా మాట్లాడడం, ఇవన్నీ ఆయన గొప్ప లక్షణాలు. ఆయనతో నా అనుబంధం, జైలర్ గారు అబ్బాయి, తాతామనోడు సినిమాలు కో డైరెక్టర్గా పనిచేశాను. అప్పుడు నన్ను చాలా లైక్ చేసేవారు. ఆయన ఇంటి నుంచి భోజనం వస్తే 10 మందికి వచ్చేది. కంపల్సరీ కాశీ ఎక్కడ అని పిలిచి ఆయన పక్కన కూర్చోబెట్టుకుని నాకు ఎన్నోసార్లు భోజనం పెట్టారు. అంతేకాకుండా నా కెరీర్లో బిగినింగ్, నేను లంక బిందులు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే టైంలో మా మామయ్య తిరుపతి రాయుడు గారికి, ఆయనకి బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండేది. ఆయన నన్ను తీసుకెళ్ళి పరిచయం చేయటం, ఆయన నాతో అన్న మాటలు, నాలాంటి 100 మంది కృష్ణరాజులు కూడా నేను పైకి తీసుకురాలేరు, నీ కృషి, నీ పట్టుదల, నీ డెడికేషనే నేను పైకి తీసుకొస్తాయి, నేను ఎక్కడన్నా రికమెండ్ చేయగలను తప్ప నువ్వే కష్టపడి పనిచేయాలని చెప్పారు. అది ఎప్పటికీ నాకు గుర్తు. అలాగే ఆయన లండన్ వెళ్ళినప్పుడు ఓ టేప్ రికార్డర్ తెప్పించుకుందామని చెప్పి మా మామయ్య గారు, అత్తయ్య గారు వాళ్ళ ద్వారా అడిగితే నా కోసం పెద్ద టేప్ రికార్డర్ తెచ్చారు. అది చాలా సంవత్సరాలు నా దగ్గరే ఉంది, అది ఎప్పటికీ మర్చిపోలేను. సో కృష్ణరాజు గారు సినిమాలు విషయానికి వస్తే మనవూరు పాండవులు కానీ, భక్త కన్నప్ప కానీ, అమరదీపం కానీ, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపరాయుడు, అసలు ఒకటేటి ఎన్ని సినిమాలు, కొన్ని క్యారెక్టర్లు ఆయన కోసమే పుట్టినయ్య అని అనిపించేలాగా ఆయన సినిమాలు ఉండేవి. ఆయన పెర్ఫార్మెన్స్ కానీ, అసలు నేను యాక్టర్ అయిన తర్వాత ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోలేదనే బాధ కొంచెం మిగిలిపోయింది, ఎందుకంటే కలిసి నటించుంటే బాగుండేది అని అనిపించింది. సో అప్పుడప్పుడు అసోసియేషన్ పనుల మీద కానీ, ఫంక్షన్స్లోను కానీ ఆయన చాలాసార్లు కలవటం జరిగింది. సో ఆయన ఇక మనకు లేరు అనే విషయం ఇండస్ట్రీకి చాలా తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి మనోధైర్యం ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మడియా బావ గారు, యువర్ ఎవర్గ్రీన్, మీరు అందరి గుండెల్లో ఉంటారు. ఐ మిస్ యూ అలాట్. ఐ రియల్లీ మిస్ యూ. యు విల్ బీ ఫర్ ఎవర్ ఇన్ మై హార్ట్. ఐ లవ్ యూ బావ గారు. మే యువర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. అజాతశత్రువు, ఆజానుబాహుడు, తెలుగు చలనచిత్ర సీమిక రారాజు, మనసున్న మహారాజు, ఆయన రెబల్ స్టార్ కృష్ణరాజు గారి మృతి చిత్రసీమతో పాటు యావత్ ప్రేక్షక లోకాన్ని విషాదంలో ముంచేసింది. ఆయన లోటు ఎప్పటికీ తీరనిది, తీర్చలేనిది. భగవంతుడు ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆయన కుటుంబానికి, ఆయన అభిమానులకు, ముఖ్యంగా ప్రభాస్కి నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను.